విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో 23వ వార్డు సచివాలయంలో పౌష్టికాహార మహోత్సవం సంపూర్ణ పోషణ ఇంటింటికి వెలుగు కార్యక్రమాన్ని అర్బన్ ఐసిడిఎస్ పిఓ విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. బాలింతలకు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మంచి ఆహారం తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యం కూడా వస్తుందన్నారు. ప్రాజెక్ట్ తరఫున సెక్టార్ లెవెల్ ప్రాజెక్ట్ కండక్ట్ చేయడం జరిగింది. ఏంటంటే పోషణ మహా కార్యక్రమం మేము సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ప్రతిరోజు అంగన్వాడీ టీచర్స్ ప్రోగ్రామ్స్ ఏమో ఇంటింటికి గృహ సందర్శనం ద్వారా తల్లులకి ఏమో 100 1000 డేస్ కేర్ గురించి చెప్పడం, అంటే తల్లి గర్భం దాల్చిన నుంచి మళ్ళీ పిల్లలు పుట్టిన 2 సంవత్సరాల వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వీళ్ళు ఇంటింటికి వెళ్ళి చెప్పడం, తర్వాత అంటే కరోనా సందర్భంగా తక్కువ మందితో మీటింగ్లు పెట్టి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మేము ఇక్కడ సెక్టార్ లెవెల్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి మా డాక్టర్ గారిని సచివాలయ సిబ్బందిని తర్వాత కొంతమంది కూడా పిలవడం జరిగింది. తరువాత మందికి కూడా న్యూట్రిషన్ అంటే కొత్తగా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్ ఇస్తాము. ఆ కిట్ ఎలాగో అందులో ఉండే ఆహార పదార్థాలని ఏ విధంగా వండుకొని తినాలి, రోజు ఒకే విధంగా తినాలంటే గర్భిణికి ఇష్టం ఉంది కాబట్టి దాంట్లో సద్దుపిండి ఉంది, రాగుపిండి ఉంది, అటుకులు ఇచ్చారు, ఇవన్నీ కూడా ఏ విధంగా వండాలనేది ఈరోజు మేము వంటలు కూడా చేసి చూపించడం జరుగుతుంది. ఈ విధంగా వండుకొని తినేటట్లయితే ఈ పోషకాహార లోపము, రక్తహీనత తల్లుల్లో లేకుండా ఐఎంఆర్ ఎంఎంఆర్ ఎట్లా నివారించే ఉద్దేశంతో గవర్నమెంట్ ఎంత ప్రతిష్టాత్మక ప్రవేశపెట్టిన ఈ ప్రోగ్రామ్ని గ్రౌండ్ లెవెల్లో తల్లుల వరకు వెళ్ళి అది ఇంప్లిమెంటేషన్ చేస్తే ఈ పోషకాహార లోపాన్ని రక్తహీనత నివారించిన ఉద్దేశంతో తల్లులు అంతమందికి కూడా ఈరోజు పిలిచి చెప్పడం జరిగింది. అలాగే మా అంగన్వాడీ టీచర్లకు కూడాను మేము మనం ఇచ్చే ఆహారాన్ని వాళ్ళ ఇంటి దగ్గర అందరూ కాకుండా ఎవరికైతే ఇచ్చామో ఆ తల్లి మాత్రమే వండుకొని తినేటట్లు కూడా వాళ్ళ దోషం చేసి మనం ఇచ్చే ఆహార పదార్థాలు చెక్ చేయమని కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఈ పోషణ మహా కార్యక్రమం ఈ 30వ తేదీ వరకు జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఒక్కొక్క కార్యక్రమం చొప్పున జరిపి ఇదంతా కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసి చేయడం అనేది జరుగుతుందండి.